హలో అండి, ఈ వీడియోలో తలకాయ కూరని ఎలా మనం కడుక్కొని ఎలా వండుకోవాలనేది వీడియోలో ఉంది. పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ తలకాయ కూర ముక్కలండి. ఇవి మొత్తం ఇది ఖాళీ ముక్క. దానికైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని వేసుకుంటే బాగుంటుందని నేను చాలా వీడియోస్లో చెప్పానండి ఫ్రెండ్స్. ఇది బ్రెయిన్. ఇది కూరతో పాటు వండకుండా విడిగా కూర ఉడుకుతున్నప్పుడు వేసుకోవాలండి, లేకపోతే మొత్తం కలిసిపోతుందండి. దీన్ని వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈ వెంట్రుకలు ఉంటాయి దాని మీద, అవన్నీ కొంచెం చాకుతో గీరి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా చాకు తీసుకొని ఈ వెంట్రుకలన్నీ పోయేదాకా కొంచెం మనం పైపైన నీట్గా వాష్ చేసుకుంటే బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుందండి. లేకపోతే వెంట్రుకలు తగులుతూ బాగుండదు. ఇలా క్లీన్ చేసుకోండి బ్రెయిన్ కూడా. ఇది బ్రెయిన్ అండి, విడిగా గిన్నెలోకి తీసుకున్నాం. ఇది ఇదిగోండి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. అందులో ఫస్ట్ మనం ఆవగిల్ల వేయాలండి. అంటే ఫస్ట్ దాంట్లో ఒక స్పూన్ పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. నాకు రాదండి తలకాయ కూర వండడం, మా అమ్మ వండుతుంది ఫ్రెండ్స్. ఇది నేను కూడా నేర్చుకున్నాను. ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి ఆ పచ్చి మాంసంలోనే. అవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి పచ్చి మాంసాన్ని. ఇవన్నీ కుక్కర్లో వేసి ఉడకబెట్టాలండి. అంటే మనకి ఇది ఒకసారిగా వండడానికైతే సరిపోదండి, రెండు ట్రిప్పులుగా వండాలి. కుక్కర్లో రెండు సార్లు ఉడకబెట్టాలి. కొంచెం ఆయిల్ కూడా వేసారండి, రెండు టీ స్పూన్లు. బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా వండుకోండి ఎప్పుడైనా మీరు తలకాయ కూర అయినా తెచ్చుకుంటే. ఇనీ సువాసన అలా ఏమీ ఉండదండి. ఈ విధంగా ఫస్ట్ మన ఉప్పు, పసుపు, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం నూనె వేసి బాగా కలుపుకొని కుక్కర్లో వేసుకోవాలి. అంటే రెండు ట్రిప్పులుగా వండాలండి. ఇది ఒక ట్రిప్పుగా అయితే సరిపోదు, కుక్కర్లో రెండు ట్రిప్పులుగా వండి ఆవగిల్ల అయిన తర్వాత కర్రీ వండుకోవాలి. కుక్కర్లో వేసిన తర్వాత 4 విజిల్స్ రావాలండి. నాలుగు విజిల్స్ వచ్చాక పక్కన పెట్టుకొని మనం తాళింపు పెట్టుకోవాలండి. నేను ఇది కొంచెం వీడియో స్కిప్ అయింది. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, రెండు పచ్చిమిరపకాయలు, ఇవన్నీ బాండీలో వేసి లైట్గా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఉల్లిపాయ వేసాము. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ సైజ్ అంత ముద్ద ఫ్రెష్గా పట్టింది. అందులోనే ఒక టొమాటో, రెండు పచ్చిమిర్చి కొంచెం బాగా ఫ్రై చేసుకొని
అందులో ఈ కూర అంతటిని వేసుకోవాలండి. ముక్క అయితే ఉడికింది చూడండి. ఫ్రై అయిన తర్వాత ఈ కూరను అంతటిని ఆ బాండీలో వేసుకోవాలండి. బాండీలో వేసుకొని దానికి సరిపడా ఉప్పు మళ్ళీ సరిపోయిందో లేదో చూసుకొని దానికి సరిపడా కారం బాగా కలుపుకోవాలండి. కారం వేసిన తర్వాత ఆ కారం ముక్కకు పట్టే విధంగా ఒక సెగ తాను అలానే తగలనివ్వాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని గ్రేవీని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వండుకొని చూడండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇందులో చెక్క, లవంగాలు, యాలకులు ఏమి వెయ్యరండి. బ్రెయిన్ అండి, కథకథ ఉడుకుతున్నప్పుడు ఆ బ్రెయిన్ వేయాలి అందులో.